ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జరిగిన చర్చలపై చంద్రబాబు పార్టీ నాయకులకు కొంత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు అభివృద్ధి కోసమే కేంద్రంతో మాట్లాడామనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. బెయిల్ కోసం కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకో కేసుల నుంచి బయటపడేందుకో వైసీపీ నేతలు మాదిరిగా తమ కేంద్రాన్ని కలవలేదనే విషయాన్ని చెప్పాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ధీటుగా స్పందించాలని ఆదేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో తెలంగాణ, ఏపీలో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రాథమికంగా చర్చలు జరిగినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీకి క్షేత్రస్థాయిలో మద్దతు ఇవ్వడంపై ఢిల్లీలోని బీజేపీ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా ఆయన ఏపీ అంశాల గురించి బీజేపీ నేతల మధ్య మాట్లాడినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చర్చలు పాజిటివ్ గా జరిగాయని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ పెద్దలతో మాట్లాడాల్సి వచ్చిందని కూడా చంద్రబాబు నేతలకు వివరించినట్టు తెలిసింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో జరిగిన సమావేశంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఈ అంశంపై వైసీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. కేసుల కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని, స్కిల్ డెవలప్మెంట్, 500 కేసుల్లో తనను బయటపడాల్సిందిగా కోరేందుకే బీజేపీ నేతలతో భేటీ అయ్యారని విమర్శించారు. ఈ తరుణంలోనే చంద్రబాబు రాజకీయ అంగవైకల్యంతో బాధపడుతున్నారని, అందుకే ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలు ఇతర రాజకీయ పార్టీలపై ఆధారపడుతున్నారని, వేరే పార్టీల అండ కోసం తాపత్రయపడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తాము బలంగా ఉన్నామని, తమకు వేరే పార్టీల గురించి అవసరం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీకి పోయి దేహీ అని అందరినీ ఎందుకు అడుగుతూ ఉన్నావు, ఇక్కడ ఒంటరిగా పోటీ చేయలేక వైకల్యం ఉండేవాడు ఒంటరిగా నేరుగా నడవలేడు, ఆ విధంగా రాజకీయంగాను అంగవైకల్యం తెచ్చుకున్నావు కాబట్టి నీకేదో ఒక సపోర్ట్ ఉండాలని చెప్పి ఆ సపోర్ట్ కోసం అందరి చుట్టూ తిరుగుతున్నావు. పక్షాలతో కాకపోతే బీజేపీతో ఆ విధంగా అందరినీ కలుపుకొని పోటీ చేయాలని చూస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మేము ఒంటరిగా పోటీ చేస్తాము, ఎవరు సపోర్ట్ అవసరం లేదు, మాకు దేవుడి దయ, ప్రజల అభిమానం ఉంటే చాలని చెప్పి చెప్పాడు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను టీడీపీ సీనియర్ నేతలు సోమవారం ఉదయం జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఢిల్లీ వెళ్లామని స్పష్టంగా చెప్పాలని కూడా చంద్రబాబు సూచించారు. అదేవిధంగా కేసుల నుంచి బయటపడేందుకు, కేసుల్లో ఉన్న వ్యక్తులకు బెయిల్ కోసము వాళ్లలాగా ఢిల్లీకి వెళ్లలేదని ప్రజలకు వివరించాలని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, చర్చలు పాజిటివ్ గా జరిగాయని, టీడీపీ ఏం చేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే చేస్తుందని, తెలుగు జాతి అభ్యున్నతికి తెలుగుదేశం కట్టుబడి ఉంటుందని కూడా స్పష్టం చేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమిత్ షా భేటీపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సోమవారం విశాఖలో మాట్లాడారు. దుర్మార్గుడి పాలన పోవాలంటే అందరూ ఏకమవ్వాలని గతంలో తాను చెప్పిన విషయాన్ని అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. ఈ దుర్మార్గుని తరిమి కొట్టడం కోసం అందరూ ఒకే చాటి మీద రావాలని చెప్పి మొట్టమొదటిసారి మాట్లాడింది అయ్యన్న పాత్రుడే, గుర్తుంచుకోండి. దాని మీద కూడా ఆమె ఛానల్ కామెంట్ చేశారు, కామెంట్ చేసి అన్నాను తప్పేంటి, దుర్మార్గుడు పరిపాలిస్తున్నాడు, రాష్ట్రం నష్టపోతుంది, మన పిల్లల భవిష్యత్తు పోతుంది, అటువంటి దుర్మార్గుని కొట్టాలంటే అందరూ ఏకమై కొట్టవలసిన అవసరం ఉంది. ఎందుకు కొట్టాలా, రాష్ట్ర భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం. ఈ దుర్మార్గుని తగ్గు కొట్టడం కోసం అందరూ ఏకమై తప్పేంటి, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం తప్పేంటి అడుగుతున్నాను. మరోవైపు అమిత్ షా, జేపీ నడ్డా, చంద్రబాబు మధ్య జరిగిన సమావేశం పాజిటివ్ గా జరిగిందని టీడీపీ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజధాని అమరావతి, పోలవరం తదితర అంశాలపై బీజేపీ స్పష్టత ఇచ్చే విధంగా చంద్రబాబు వారితో మాట్లాడినట్టు పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. వీటిపై స్పష్టత ఇస్తే తెలంగాణలో టీడీపీ మద్దతు అంశానికి సంబంధించి చర్చిద్దామని చంద్రబాబు సూచించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.